గజ్వెల్లోని పాండవుల చెరువుకట్ట మీద గల హనుమాన్ దేవాలయాన్ని మహంకాళి కోటమైసమ్మ అమ్మవార్ల దేవాలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి నామినేషన్ వేయడానికి బయలుదేరారు బీజేపీ ఈటెల రాజేందర్. కమలం పువ్వుతో కిక్కిరిసిపోయిన గజ్వెల్ వీధులు. जगदम्बे विश्वालिनी वदाखी जगोधायी दनधायी महा नमस्करोमि संदत श्रीरस्तो शुभमस्तो सन्मंगलानि भवन्मानं भवति शताय पुरुषश्चेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठते. जय रामजी महाराज की जय. ఇప్పటి వరకు ఇక్కడ ఎవ్వరూ మొక్కుకున్నా గానీ అంత మంచిగానే అయింది. అందుకే దీనికి కార్య సిద్ధి ఆంజనేయ స్వామి దేవాలయం అని నామకరణం రీసెంట్ గా ఉన్నాం. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే పోలీసులతో నెట్టేసేటువంటి ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే మీ ఎమ్మెల్యే కేసీఆర్ మాత్రమే. కాబట్టి గేటు దగ్గరికే రానివ్వడు, ప్రజలను కలవడు, ప్రజల కష్ట సుఖాలు వినడు. మొన్న చెప్తున్నాడు ఈటల రాజేందర్ వస్తే నిద్ర పట్టలేయన, అందుకే మొన్న పిలిచి నేను తప్పు చేసిన బిడ్డ పదేళ్ళు తప్పు చేసినా ఇప్పుడు మీ సంగతి చూస్తా ఏమన్నాడు. ఇప్పుడు పదేళ్ళట ఆయన కుటుంబము, ఆయన కొడుకు, ఆయన బిడ్డ సంగతి చూసుకుంటట ఇంకోసారి గెలిపిస్తే మీ సంగతి చూస్తాడు, ఇంకోసారి గెలిపిస్తే మీ సంగతి చూస్తా. ఇన్ని రోజులు నా కొడుకు, నా బిడ్డ, నా అల్లుడు, నా మనమడు, నా ఫామ్ హౌస్, నా కొడుకు ఫామ్ హౌస్, నా బిడ్డ ఫామ్ హౌస్ సంగతి చూసుకున్నా మీరు ఒకసారి మళ్ళీ ఓటేస్తే నా మీ సంగతి చూస్తా అని చెప్పింది. ఈటెల రాజేందర్ రాగానే ఎక్కడ పోయిండు, పరిగెత్తి పోయిండు. గెలుస్తాన నమ్మకం లేదు, పారిపోయిండు. ఎక్కడ పారిపోయిండు, నేను మొన్న కామరెడ్డి కూడా వేసిన సోదరులారా బీసీ ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీ ద్వారా కాబోతున్నాడు. ఈరోజు బీజీ బీసీ ఆత్మ గౌరవ సభ
బీసీ ఆత్మ గౌరవ సభ, తెలంగాణ బీసీ ఆత్మ గౌరవ సభ ఈ రోజు హైదరాబాద్ లో లాల్ బహదూర్ స్టేడియం లో జరగనున్నది. మన ప్రధానమంత్రి గారు స్వయంగా వస్తా ఉన్నాడు, స్వయంగా వస్తా ఉన్నాడు. కాబట్టి గజ్వేల్ ప్రజలారా, ఈ రాష్ట్రంలో బీసీలకు రాజ్యాధికారం రావాలంటే, బీసీ ముఖ్యమంత్రి కావాలంటే, ఇక్కడ అవినీతి ప్రభుత్వం పోవాలంటే, ప్రజలను కలిసే ముఖ్యమంత్రి రావాలంటే, ఈటల రాజేందర్ గారికి ఓటు వేసి బీజేపీని గెలిపించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రశ్నించిన ప్రమాణం చేయించే ప్రయత్నం చేసిన ప్రమాణం మాత్రం చేయలేదు. గొల్లకు పైసలు ఇస్తా అంటారు, దళిత బంధు ఇస్తా అంటారు, బీసీ బంధు ఇస్తా అంటారు, ఏది ఇవ్వరు. ఈ ఎన్నికల ఎన్నికల్లో ఓడగొట్టిన తర్వాత ఆయన స్కీమ్ అంతా కూడా ఆయన దగ్గర తప్ప ఎవరు అమలు చేయరు. కానీ మనం మాత్రం ఈ దొంగ ప్రసంగంగా నమ్మకండి, ఈ దొంగ ప్రసంగంగా మాయలో పడకండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ రేపు అందరికీ విజ్ఞప్తి చేస్తున్న చివరగా 30వ తారీఖు నవంబర్ 30వ తారీఖు నాడు ఏ బూతులో ఆ బూతు మీరే కాపలు కాసి గొప్ప మెజారిటీతో గెలిపించాలని చెప్పి మనవి చేస్తున్నా. ఇక్కడ పోలీసులు కొంతమంది వాళ్ళ చెంచగాళ్ళు మీరు ఎందుకు పోతున్నారు, ఇంత దానితోటి బీజేపీకి ఇక్కడ పోతున్నారు అని అంటుంది కదా, ఇది మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వాళ్ళ సొంతం, అది అడుక్కునేది కాదు, అది కొట్టుకునేది కాదు, అది అరిగిపోయేది కాదు. ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు మన పక్కులు మార్చడానికి పంచాయతీ కాబట్టి దయచేసి మళ్ళీ మేము పోయేది కాబట్టి నేను మొన్ననే మాట్లాడిపోయినా మళ్ళీ మాట్లాడతా. ఒక 4 హామీలు ఇచ్చిపోతున్నా, ఇల్లు కూడబట్టి సొంత ఇంటిని ఇవ్వకుండా పేదల కలవ మట్టి కొట్టిన దుర్మార్గపు ప్రభుత్వం అంతమవుతుంది. మోడీ గారి ప్రభుత్వం వస్తుంది, ఇక్కడ బీజేపీ ప్రభుత్వం వస్తుంది. డబుల్ బెడ్రూమ్ లో కట్టించే జిమదార్ భారతీయ జనతా పార్టీని మాత్రమే. ఒక్క ఓటయ్యి నీ ఇంట్లో 2 పెన్షన్ ఇస్తాము. ముసలాన కట్టే ముసలాయన రాని పెన్షన్, ముసలాయన కట్టే ముసలమ్మ రాని పెన్షన్. కానీ భారతీయ జనతా పార్టీకి అధికారం ఏంది, 2 పెన్షన్ ఇచ్చేది మేడం మాది. మూడోదే రైతు చనిపోతే 11 రోజులకే 5 లక్షల రూపాయల బీమా సౌకర్యం ఇచ్చేస్తుందో. ఇవాళ కూరగాయలు అమ్ముకోవచ్చు, వాళ్ళు కంకలు అమ్ముకోవచ్చు, వాళ్ళు కూలి పని చేసుకోవచ్చు, వాళ్ళు లేకుండా వెనకవచ్చు. కుటుంబ పెద్దని ఇంట్లో కోల్పోతే అది యాక్సిడెంట్ డెత్ అయినా సహజమైన మేర కూడా 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఇచ్చే కదా. ఆ కుటుంబాన్ని అనాథ కానీయం మేము, ఆ కుటుంబాన్ని ఆదుకునే జిమ్మదారు నాదే ఉన్నది ఆశీర్వించమని చెప్పి కోరుతున్నాను. రైతులారా, ఇవాళ రైతు బంధు ఇస్తున్నాడు కానీ కౌలు రైతంగా ఆదుకోట్లేదు. భారతీయ జనతా పార్టీ 30% ఉన్న కౌలు రైతాంగాన్ని ఎట్లా ఆదుకోవాలో ఆలోచన చేస్తా ఉన్నాం, వాళ్ళకి ఎట్లా సాయం చేయాలని ఆలోచన చేస్తా ఉన్నాం. నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, జేపీ నడ్డా గారు మనకు కూడా అన్నారు, మనం చిన్న చిన్న హామీలు బట్టి కేంద్ర ప్రభుత్వం అండగా ఉండాలని విషయం చెప్పండి. మోడీ గారి ఆశీర్వాదం తెలంగాణ ప్రజలకు ఉందని చెప్పండి. మీరు హామీలు నేను వేణిస్తా, మీరు అమలు చేస్తా అని చెప్పి మాటి వాళ్ళు చెప్పారు. ఖచ్చితంగా హామీలు మీద నిలిచిపోతాం, మనం టైం అయింది కాబట్టి ఒక ప్రమాణం. ఇక్కడ కూడా గజ్జల్ ప్రజలు మన నోరు కొట్టి కడుపు కొట్టి మొన్న కాళేశ్వరం బయటకు పోయించిన 1,50,000 కోట్లు ఖర్చు పెడితే ఆ ప్రాజెక్టు పీటలు పారిపోయింది, పీటలు పారిపోయింది. కొండ పోచమ్మ సాగర్కి, నా మన్న సాగర్కి మళ్ళీ నీళ్లు రావాలంటే 8 సంవత్సరాలు పడితే తెలుగు పరిస్థితి వచ్చింది. కాలువలు తగ్గింది, పైసలు వచ్చినాయి. ఆ వేల కోట్ల రూపాయలు తెచ్చి నీ ఓటు హక్కుకు ఓటుకు 10,000 ఇస్తాడా 20,000 ఇస్తాడా తెలియదు కానీ డబ్బులు అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. నిన్న రాత్రి ఈ సదానందర్ గారి నామినేషన్ పోద్దని 2 కోట్ల రూపాయలు పంచారు. 2 కోట్లు వచ్చినాయి, 100 కోట్ల రూపాయలు వస్తాయి. గజ్జల్ ప్రజలారా, మొత్తం తీసుకోండి. ఆయన ఏమన్నా
గజకన్న గోకన్న తక్కుటమాల విద్యలంటాడు ఆయన. ఆ గజకన్న గోకన్న తక్కుటమాల విద్యలు ఆయన ఆయన జీవితము మన మీద ప్రయోగిస్తాడు. దానికి గుణపాఠం చెప్పే సత్తా ఓటు రూపంలో నిలబడిన ఇది కుల పంచాయతీ కాదు, ఇది కుల పంచాయతీ కాదు, ఇది పార్టీల పంచాయతీ కాదు. ఈ పంచాయతీ కేసీఆర్ కుటుంబానికి, కేసీఆర్ కుటుంబానికి తెలంగాణ పరిగమంతి జరుగుతున్న పంచాయతీ.